విశాఖ అల్లిపురంలో నివాసం ఉంటున్న తమిళనాడుకు చెందిన రాజేంద్ర పరణి స్వామి అనే వ్యక్తి దసరా చీటీల పేరుతో పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి మోసం చేశారని, తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బాధితులు రతన్ కుమార్ అనురాధ మాట్లాడుతూ, అల్లిపురంలో నివాసం ఉంటున్న రాజేంద్రన్ ఫలనిస్వామి భార్య నిర్మలా రాజేంద్రన్ గత 3 సంవత్సరాలుగా చీటీలు వేసి స్థానికులను నమ్మించారన్నారు. ప్రతి ఏడాది చీటీలు కడుతున్న క్రమంలోనే ఈ ఏడాది కూడా కట్టామన్నారు. అయితే చీటీ డబ్బులు ఇవ్వకుండా వాటి నిమిత్తం సెక్యూరిటీగా చెక్కులు, ప్రామిసరీ నోట్లు, అగ్రిమెంట్ స్టాంప్ పేపర్లు ఇచ్చి ఆ తర్వాత భార్యాభర్తలిద్దరూ వారి సొంత ఊరు చెన్నై వెళ్లారన్నారు. ఇంతకు వారు తిరిగి రాకపోయేసరికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పారు. ఇల్లు కూడా ఖాళీ చేసినట్లు ఓనర్స్ చెబుతున్నారని, ఈ విషయంలో పోలీసులు విచారణ జరిపించి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు. అతని ద్వారా మేము చీటీలు అవి వేయడం జరిగింది. 2-3 సంవత్సరాల నుంచి బాగానే ఇస్తున్నాడు కదా అని మేము ఇంకా ఎక్కువ ఈసారి ఎక్కువ మందిని మేము జాయిన్ చేయడం జరిగింది. అయితే ఇలా డబ్బులు పట్టుకొని పారిపోతాడు అనే సంగతి మాకైతే తెలియదు. ఈ విధంగా వెళ్ళిపోవడం జరిగింది. పోలీస్ స్టేషన్ కంప్లీట్ కూడా ఇచ్చాము. మరి పోలీస్ స్టేషన్ కంప్లీట్ ఇచ్చాము, మరి ఇక్కడ మీ దగ్గర కూడా రావడం జరిగిందనమాట. ఇప్పుడు వాళ్ళందరూ మా ఇంటి దగ్గరికి వచ్చి పడుతున్నారు. దగ్గర ఒక 50 మంది